మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈ రోజు మనం తెలుసుకొని పోవచ్చున్నది సెయింట్ బోనిఫేస్ యొక్క జీవిత చరిత్ర. 680వ సంవత్సర ప్రాంతంలో వీరు జన్మించి ఉండవచ్చునని అంచనా. 755వ సంవత్సరం 6వ మాసం 5వ తారీఖున వీరు మహిమనందు ప్రవేశించారు. వీరి స్వస్థలం ఇంగ్లాండు దేశం, దర్శన స్థలము నెదర్లాండ్స్ మరియు జర్మనీ దేశాలలోని పలు ప్రాంతములు. శతాబ్దాలుగా క్రైస్తవులు తమ విశ్వాసమును కాపాడుకుంటూ ఎంతో స్థిరులుగా ఉన్నారు. చివరికి వారు హతసాక్షులుగా మరణించవలసి వచ్చినా వారి విశ్వాసం నుండి వారు తొలగిపోలేదు. వారు శ్రమ పొందుటను హింసింపబడుటను ఒక నష్టముగా భావించక దేవునిలో జీవమును కనుగొనే అత్యున్నతమైన ఘనతగా భావించారు. లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై అనగా యేసు నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. అటువంటి హతసాక్షుల్లో ఒకరైన బోనిఫేస్ విగ్రహారాధకులైన ప్రిసియన్లు. వారు నెదర్లాండ్స్ మరియు జర్మనీకి చెందిన తెగలవారు. క్రీస్తుని ఎరుగు నిమిత్తం తన ప్రాణమును కోల్పోవుటకు కూడా వెనుకాడలేదు. బోనిఫేస్ అనే పేరుకు మేలు చేసేవాడు అని అర్థం. ఒక గొప్ప కుటుంబంలో జన్మించిన బోనిఫేస్ యొక్క అసలు పేరు విన్ఫ్రిత్. క్రైస్తవ మిషనరీ సన్యాసులు అనుసరించే ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన అతను వేదాంత శాస్త్రంలో శిక్షణ పొందవలనని ఒక క్రైస్తవ ఆశ్రమంలో చేరారు. 30 సంవత్సరాల వయసులో పాదిరిగా నియామక అభిషేకం పొందిన అతను ఆశ్రమంలో ఉన్న కాలంలో లేఖనములను బాగుగా అర్థం చేసుకున్నారు. ప్రారంభ సంవత్సరాలలో లేఖనములను పఠించి ధ్యానించుట, బోధించుట మరియు ప్రార్థనలతో గడిపారు బోనిఫేస్. అయితే మిషనరీ సేవ చేయవలనన్న వాంఛ అతనిలో మరింతగా ఎదుగుతూ వచ్చింది. కాగా ఆ ఆశ్రమానికి నాయకత్వం వహించమని అతన్ని అడిగినప్పుడు అతను తిరస్కరించి జర్మనీ తెగలకు సువార్తను తీసుకువెళ్లవలనని తన మనస్సును దృఢపరుచుకున్నారు. ప్రిసియా మరియు జర్మేనియా ప్రాంతాలకు అనేక మిషనరీ ప్రయాణాలను చేపట్టిన బోనిఫేస్ అక్కడ సువార్తను ప్రకటించి వేలాది మందిని క్రీస్తునంతకు నడిపించారు. అతను విగ్రహారాధనను నశింపచేసి విగ్రహారాధికులైన అన్యజనులు బాప్తిసం పొంది విశ్వాసులుగా మారులాగున పరిచర్య చేశారు. అతని లక్ష్యం క్రొత్త వారిని క్రీస్తు వద్దకు తీసుకురావడం మాత్రమే కాదు, విశ్వాస కుటుంబంలోని సభ్యులను ఉజ్జీవింపచేయడం కూడా. మరికొందరు క్రైస్తవ సన్యాసుల సహాయంతో అతను అబద్ధ బోధనలోనికి మరియు విగ్రహారాధనలోనికి జారిపోయిన క్రైస్తవ సంఘమును సరైన రీతిలో పునర్వ్యవస్థీకరించుటకు ఎంతో శ్రమించారు. క్రైస్తవ సంఘములలో ఆలోచన సభలను ఏర్పరిచారు. మతాధికారులకు మరియు పరిచర్య చేసేవారికి నిర్దిష్టమైన నిబంధనలు పెట్టారు మరియు తప్పుడు మత సిద్ధాంతములను బోధిస్తున్న స్థానికులను ఖండించారు. క్రీస్తు శకం 754వ సంవత్సరంలో తన క్రైస్తవ సన్యాసుల బృందంతో ప్రిసియాకు వెళ్లారు బోనిఫేస్. అది ఆ ప్రాంతానికి అతను చేసిన చివరి పర్యటన అయ్యింది. ఎలయనగా అక్కడ ఒకరోజు అతను ఒక నది దగ్గరలో పరిచర్య కొరకు సిద్ధమవుతుండగా క్రూరత్వంతో నిండుకున్న ఒక అన్యజనుల సమూహం అతనిపై దాడి చేసి అతన్ని మరియు అతనితో పాటు ఉన్న 53 మంది సహచరులను చంపింది. జర్మనీ వారికి అపొస్తలుడుగా క్రైస్తవ సంఘ జ్ఞాపకాల్లో నిలిచిపోయిన బోనిఫేస్ చివరి వరకు కూడా దేవుని పిలుపుకు నమ్మకంగా జీవించారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు యొక్క సందేశంను వ్యాపింపచేయుటకు మీ ప్రాణములను విలగా చెల్లించుటకైనా మీరు సిద్ధమా? ప్రభువా, ఇంకా సువార్త వెలుగును చూడని ప్రాంతములకు సువార్త